కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకత. ఈ ప్రయోగానికి మనకు కావలసిన పరికరాలు కుండీలో పెరుగుతున్న మొక్క, పొటాషియం హైడ్రాక్సైడ్, వెడల్పు మూతిగల గాజు సీసా, అయోడిన్ ద్రావణము, గ్రీస్, చీల్చబడిన రబ్బర్ కార్క్, కనీసం ఒక వారం రోజుల పాటు చీకటి గదిలో ఉంచిన మొక్కను తీసుకోవాలి. చీకటిలో ఉంచడం వల్ల ఆకులలోని పిండి పదార్థం తొలగించబడుతుంది. ఒక వెడల్పు మూతిగల గాజు సీసాను తీసుకొని అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకోవాలి. పొటాషియం హైడ్రాక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చే గుణం ఉంటుంది. మొక్క యొక్క ఒక ఆకును బిరడా చీలిక గుండా సగభాగం సీసా లోపలికి, సగభాగం సీసా వెలుపలికి ఉండే విధంగా అమర్చుకోవాలి. ఈ ప్రయోగ అమరికను కొన్ని గంటల పాటు సూర్యరశ్మిలో ఉంచిన తరువాత ఈ పత్రాన్ని అయోడిన్ పరీక్ష నిర్వహించాలి. దాన్ని జాగ్రత్తగా మొక్క నుండి వేరు చేసి సీసాలో నుండి తీసి అయోడిన్ పరీక్ష నిర్వహించాలి. సీసా లోపల ఉన్న ఆకు భాగం నీలి నలుపు రంగులోకి మారలేదు, సీసా బయట ఉన్న భాగం మాత్రం నీలి నలుపు రంగులోకి మారింది. అంటే సీసాలో ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ అందులోని కార్బన్ డైఆక్సైడ్ను పీల్చివేసింది. దీనివలన కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరమని తెలుస్తుంది.